హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓ బేక్ అండ్ మోర్ ఈరోజు ఈ వీడియోలో నేను హాఫ్ కేజీ ఎగ్లెస్ పైనాపిల్ ఫ్లేవర్ బర్త్డే కేక్ని సింపుల్గా ఎలా చేసుకోవాలి ఈజీగా ఎలా డెకరేట్ చేసుకోవాలో వివరంగా చూపిస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు చాలా విలువైనదండి సో తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయండి మరి లేట్ చేయకుండా కేక్ చేసేసుకుందాం రండి ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి హాఫ్ కప్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగును వేసుకొని వన్ ఫోర్త్ కప్ వరకు బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ పెరుగులో బేకింగ్ సోడా వేయడం వలన ఈ రెండు యాక్టివేట్ అయ్యి కేక్ అనేది చాలా ఫీగా వస్తుందండి దీంట్లోకి వన్ థర్డ్ కప్ వరకు షుగర్ని వేసుకొని మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కూడా బాగా విస్క్ చేసుకోండి దీంట్లోకి ఎలాంటి ఫ్లేవర్ లేని వన్ ఫోర్త్ కప్ వరకు వెజిటేబుల్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని మరలా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ పైనాపిల్ లెసన్స్ని యాడ్ చేస్తున్నాను పైనాపిల్ ఫ్లేవర్తో నేను ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సో అందువలన ఈ ఫ్లేవర్ వేశాను కావాలంటే మీరు వెనిలా ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చు దీంట్లోకి ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వన్ కప్ వరకు మైదా పిండిని వేసుకొని బాగా జల్లించుకోండి ఈ విధంగా జల్లించుకొని ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇది కొంచెం తిగ్గా ఉందండి సో దీంట్లోకి నేను వన్ టేబుల్ స్పూన్ వరకు నార్మల్ వాటర్ని వేసుకొని ఇక్కడ నేను పైనాపిల్ కేక్ని చేస్తాను కాబట్టి కొంచెం ఎల్లో జెల్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తానండి కావాలంటే మీరు కలర్ని అయితే స్కిప్ చేసేయచ్చు చూస్తున్నారు కదా మన కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నేను సిక్స్ ఇంచ్ కేక్ టీ తీసుకున్నానండి ఆల్రెడీ ఆయిల్ గ్రీస్ చేసి బటర్ పేపర్ని అరేంజ్ చేసి రెడీగా ఉంచాను దీంట్లోకి ఈ బ్యాటర్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తాను ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి బాగా ట్యాప్ చేసుకుని ప్రీ హీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ నుంచి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత ఈ విధంగా నైఫ్కి వచ్చి చెక్ చేసుకుంటే చాలా క్లీన్గా రావాలండి ఇలా క్లీన్గా వచ్చింది కాబట్టి ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇప్పుడు ఈ కేక్ని కంప్లీట్గా కూల్ చేసేసుకోవాలి ఈలోపు మనం విప్పింగ్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఇలా విప్పింగ్ క్రీమ్లో షుగర్ పౌడర్ని పైనాపిల్ లెసన్స్ని యాడ్ చేసుకుని బాగా విప్ చేసుకున్నాను చూస్తున్నారు కదా మన పర్ఫెక్ట్ అయిన క్రీమ్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మన కేక్ కూడా కంప్లీట్గా కూల్ అయిపోయిందండి నైఫ్తో చుట్టి విధంగా అనుకుని ఒకసారి ట్యాప్ చేస్తే మన కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా పర్ఫెక్ట్గా కేక్ వచ్చిందో ఇప్పుడు ఈ కేక్ని నేను త్రీ లేయర్స్ లాగా కట్ చేస్తున్నానండి పైన కొంచెం హార్డ్ లేయర్ని తీసేస్తున్నాను ఈ విధంగా కొంచెం లేయర్ని తీసేసుకొని త్రీ లేయర్స్ అయితే నేను కట్ చేసుకుంటానండి మీరు కొత్తగా బేకింగ్ చేస్తున్నట్లయితే టూ లేయర్స్ కట్ చేసుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా ఈ విధంగా త్రీ లేయర్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఇలా కేక్ టన్ టేబుల్ పైన కేక్ బోర్డ్ని ఉంచి కొంచెం క్రీమ్ని అప్లై చేసుకొని ఫస్ట్ లేయర్ని అయితే ఉంచి షుగర్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఈ విధంగా షుగర్ సిరప్తో మొత్తం అంతా కూడా ఈ విధంగా కోట్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ని కోట్ చేసుకోవాలండి నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని చేసుకుంటే మీకు ఫ్రాస్టింగ్ అనేది నీట్గా వస్తుందండి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ చాక్లెట్ కనాష్ని అయితే వేస్తున్నాను కావాలంటే మీరు స్కిప్ చేసేయచ్చు మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేనట్లయితే ఇంట్లోనే ఈజీగా బటర్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో నేను చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి క్రీ కేక్ క్రీమ్ లేదని మాత్రం కేక్ చేయడం ఆగిపోవద్దు తప్పకుండా ట్రై చేయండి బటర్ క్రీమ్ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇంకా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది బటర్ క్రీమ్ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా నేను చాక్లెట్ గినాష్ని కూడా వేసి ఈ విధంగా ఫ్రాస్టింగ్ చేస్తున్నాను మన ఛానల్లో రీసెంట్గా చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళక్కర్లేకుండానే ఇంట్లోనే ఇలా చూసి కూడా కేక్స్ని ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈ ఛానల్లో అయితే చూపిస్తుంటాను మీరు కనుక బేకింగ్ బిజినెస్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా బేకింగ్ క్లాసెస్కి వెళ్ళండి అదే నార్మల్గా ఇంట్లో వరకు చేసుకోవాలంటే ఇలా చూసి కూడా చేసేసుకోవచ్చు ప్రొఫెషనల్గా నేర్చుకుంటే మీరు బేకింగ్ బిజినెస్ అయితే చేసుకోవచ్చండి ఎందుకంటే వాళ్ళు కేక్ ప్రైసింగ్ ఇవన్నీ కూడా చెప్తారు దాంట్లో చూస్తున్నారు కదా నేను ఇక్కడ పైన కొంచెం క్రీమ్ వేసి పింక్ కలర్ని అయితే వేసి మొత్తం ఫైనల్ కోటింగ్ అయితే చేస్తానండి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఫినిషింగ్ అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా అయితే నేను ఇప్పుడు చూపించబోయే డిజైన్ అయితే చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసాను ఇప్పుడు మనకి ఇది సెట్ అయిపోయింది ఇక్కడ నేను ఫైనల్గా ఒకసారి ఇలా స్పాచ్లర్తో ఇలా అన్నాను ఇలా అంటున్నాను ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని మనకి కావాల్సిన డిజైన్ అయితే ఇక్కడ డ్రా చేస్తానండి ఫ్రాక్తో ఉన్న గర్ల్ని డ్రా చేసాను దాని ప్రకారం అయితే నేను క్రీమ్తో డెకరేషన్ అయితే చేస్తాను చాలా ఈజీగా చేసుకునే డెకరేషన్ అండి ఇది ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారు ఇంకా బర్త్డేస్కి మంచి అట్రాక్టివ్గా కూడా ఉంటుంది ఇలా వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్తో డిజైన్ అయితే చేస్తాను ఫస్ట్ వీడియో అనేది ఫాస్ట్గా ఎడిట్ చేశాను మీకు టైం అనేది ఎక్కువ అవుతుందని చూస్తున్నారు కదా క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఎల్లో కలర్ విప్పింగ్ క్రీమ్లో ఎల్లో కలర్ని యాడ్ చేసి ఫ్రాక్ని డిజైన్ చేస్తున్నాను ఈ డిజైన్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధమైన నాజల్ని ఉంచి ఇక్కడ నేను డిజైన్ అయితే చేస్తానండి చాలా అట్రాక్టివ్గా ఉంది కదా ఈ కేక్ డెకరేషన్ మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా ఇది ఎలా వచ్చింది అనే విషయం కింద బార్డర్ కూడా సేమ్ అదే నాజల్తో వేసేసానండి ఇంకా నేను ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చాక్లెట్ గనాష్తో చుట్టూ కూడా ఇలా డిజైన్ చేస్తాను ఈ విధంగా వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్తో ఫ్లవర్స్ అనేవి వేస్తాను చూస్తున్నారు కదా ఎంతో అందంగా మనకి బర్త్డే కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి మీరు నేమ్ని ఈ కేక్ బోర్డ్ పైన కింద అయితే రాసుకోవచ్చు నేనైతే ఏమీ రాయలేదండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫైనల్గా ఇలా డిజైన్ చేశాను మొత్తం అంతా కూడా విప్పింగ్ క్రీమ్తోనే ఇలా డెకరేషన్ చేసుకోవచ్చండి కొంచెం ప్రాక్టీస్ అయితే చాలు మన కేక్ని మనమే డిజైన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అండి ఫైనల్గా నేను సిల్వర్ కలర్ షుగర్ బాల్స్తో డెకరేట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత లుక్గా ఉందో మనకి కేక్ అనేది లీవ్స్ కూడా వేస్తున్నానండి ఎంతో అట్రాక్టివ్గా హాఫ్ కేజీ ఎగ్లెస్ పైనాపిల్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది దీని వెయిట్ అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చింది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్